GHMC ఎన్నికల్లో 45 నుంచి 60 డివిజన్లలో పోటీ చేయబోతున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. కార్యకర్తల అభిష్టం మేరకు పోటీ చేస్తున్నట్టు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. కార్యకర్తలు కమిటీ ప్రతినిధులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. క్రియాశీల కార్యకర్తలు యువజన సైనికులను బరిలోకి దింపుతున్నట్టు వెల్లడించారు. నగరంలోని ప్రధాన సమస్యలే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. 45 డివిజన్ల నుంచి 60 డివిజన్లు పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మంచి చదువుకున్న వాళ్ళు, సేవ కార్యక్రమాలు చేసే వాళ్ళని, ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలతో అందుబాటులో ఉండే వ్యక్తుల్ని మేము సెలెక్ట్ చేస్తున్నాము. దానికి కూడా కమిటీ కార్యాచరణ ప్రకటిస్తాం. మాకు పగడ్బందీగా మంచి కార్యకర్తలు ఉన్నారు, నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులు ఉన్నారు, ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ దాంట్లో సంబంధించిన వాళ్ళకే మేము ఎక్కువ శాతం వాళ్ళకే ఈ యొక్క బీ ఫామ్లు ఇవ్వడం కానీ వాళ్ళనే పోటీలో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి. మేము గత ప్రభుత్వాలు తప్పు చేసినా అని తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దు. మా వంతు సహకారంగా మేము పోరాటం చేస్తాం. జనసేన పార్టీ ద్వారా మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని మీ ద్వారా తెలియపరుస్తాం.